ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 11వ శనివారము పునిత బప్తిస్మ యోహాను గారి మహోత్సవము. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. మొదటి పఠనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. ద్వీపములారా, నా మాట వినుడు. దూర ప్రాంతపు జాతులారా, నా పలుకులు ఆలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నా నామము జ్ఞాపకము చేసుకొనెను. అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కు ఒసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అంబుల పొదలో దాచెను. అతడు నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిరార్థకముగా శ్రమపడి తిని నా బలమునంతటినీ వినియోగించిన ఫలితము సాధింప జాలనైతినని నేను అనుకుంటిని. కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి నన్ను బహుకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను. యాకోబును తన వద్దకు కొని వచ్చుటకును, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను, నా బలమునకు కారకుడతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలులను, మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. నేను నీకు వందనములు అర్పింతును, నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. యేసు రాకడను గూర్చి యోహాను బోధించెను. 2వ పఠనము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం వరకు. 2వ పఠనము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం వరకు. అతనిని తొలగించిన తరువాత దేవుడు దావీదుని వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గురించిన చెప్పినదేమనా, ఈశాయి కుమారుడు దావీదు నాకు ప్రియమైన వాడని కనుగొంటిని. ఏలన, అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును ఇజ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వము పాపముల నుండి మరలి బప్తిస్మము పొందుడు అని యోహాను ఇజ్రాయేలు ప్రజలందరకు బోధించెను. యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరినని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురు చూచుచున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో, ఆయన నా తరువాత రాబోవుచున్నాడు. ఆయన కాలి చెప్పులను విప్పుటకైనా నేను యోగ్యుడను కాను అనెను. సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 57వ వచనము నుండి 66వ వచనము వరకు మరియు 80వ వచనము. ప్రసవకాలము రాగానే ఎలజబెత్తమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమెయందు గొప్ప కనికరము చూపినని విని ఇరుగు పొరుగువారు చుట్టములను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి.
తండ్రి పేరుననుసరించి జకరియా అను పేరు పెట్టదలచిరి. కాని బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అని పేరు పెట్టవలయును అని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఈ పేరు గలవారు ఎవ్వరునూ లేరుగదా అని, శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుణ్ణి స్తుతించుచు మాటలాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతమందంతటను వ్యాపించెను. ఈ విషయమును వినిన వారందరూ, ఈ పసిబాలుడు ఎట్టివాడగును అని అనుకొనిరి. ఏలయన దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మబల సంపన్నుడాయెను. ఇశ్రాయేలుయుల్ ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు ఎడారిలో ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.